జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఇవాళ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తిగా గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచినటువంటి కొన్ని రోజులుగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం. 4 మాసాలుగా వారు అధికారంలోకి వచ్చి 4 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాన్ని మనం చూసాం.